బిగ్ మౌత్ ఎపిసోడ్ లెవెన్ కథలోకి వెళ్తే మేయర్ చోయిదుకి తన వైఫ్కి యాక్సిడెంట్ అయింది అని తెలిసిన వెంటనే తను హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ పోలీసులు కూడా ఉంటారు ఎందుకంటే హ్యుంజేయి డ్రగ్స్ తీసుకొని నడుపుతుంది అని చెప్పి అనుమానంతో తన బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని ఎన్ఎఫ్ఎస్కి అంటే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాము అని చెప్తారు సరే అని చెప్పి మేయర్ చోయిదు కూడా ఏమీ అనడు ఇలా అనకపోగా మరోవైపు గంజీవన్ మరియు ప్రాసిక్యూటర్ ఇద్దరు ఇంకొక ప్లాన్ వేస్తారు ఏంటి అని అంటే హ్యుంజుయీ డ్రగ్స్ తీసుకొని నడిపింది డ్రైవింగ్ చేసింది అలాగే అని చెప్పి అన్ని న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యేటట్టు చేస్తారు మరోవైపు జీవన్ తనకి తెలిసిన ఒక న్యూస్ పేపర్కి కాల్ చేసి తను చెప్తాడు ఆర్టికల్స్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే చేయండి జస్ట్ ఎక్స్క్లూజివ్ అని చెప్పండి అని అప్పుడు గంజీవన్ తనకు తెలిసిన న్యూస్ పేపర్కి చెప్తాడు మరోవైపు జైల్లో ప్రతి ఒక్కరిని కొత్త జైలర్ రమ్మని అంటాడు ఇలా రమ్మని అన్న తర్వాత అందరూ అసెంబ్లీ అవుతారు అసలు కొత్త జైలర్ ఎవరు అని అంటే కొత్త జైలర్ ఎవరో కాదు ఎవరైతే గ్రప్ దగ్గర కింద పనిచేస్తూ ఉండేవాడో ఆ వ్యక్తే ఇప్పుడు కొత్త జైలర్ అయితే ఈ కొత్త జైలర్ ప్రతి ఒక్కరిని రమ్మని అన్న తర్వాత మీకు ఒక పోస్ట్ బాక్సెస్ పెడతాను అందులో మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా సరే ఆ లెటర్ బాక్స్లో వెయ్యండి అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత మీ వెనుక ఒక టెంట్ ఉంది చూసారా అక్కడికి వెళ్ళండి ఫోర్స్ మీ డ్రెస్ ఇప్పి మొత్తం మీ బాడీ ఇన్స్పెక్షన్ చేస్తాం ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి కొత్త జైలర్ అంటాడు ఇలా అన్న తర్వాత ప్రతి ఒక్కరూ లోపలికి వెళ్ళి వాళ్ళ డ్రెస్సెస్ని తీసేస్తారు అయితే వాళ్ళకు చాలామందికి అస్సలు నచ్చదు వాళ్ళ డ్రెస్సెస్ని తీయడం అయినప్పటికీ కూడా వార్డెన్ చెప్పాడు కాబట్టి సైలెంట్గా మూసుకొని తీసేస్తారు అలా తీసేసిన తర్వాత మరోవైపు వార్డెన్ వెతుకుతుంది ఏంటో కాదు ఎవరైతే బిగ్ బాస్ యొక్క గ్యాంగ్ యొక్క టాటో ఉంది కదా దాన్ని వెతుకుతారు అయితే చైర్మన్ అంటాడు ఏంటి నేను ఇప్పను అని అంటే అయితే అప్పుడే ఒక పోలీస్ వ్యక్తి వచ్చి ఇది బిగ్ మౌస్ చెప్పాడు అని అంటే బిగ్ బాస్ అని చెప్పి చాలా చిరాగ్గా అనుకొని సరేలే డ్రెస్ తీస్తాను అని చెప్పి తన డ్రెస్ని తీసేస్తాడు ఇలా తీసేసిన తర్వాత మరోవైపు పాక్చంగు ఇవన్నీ విజువల్స్ని తను సెక్యూరిటీ క్యామ్లో చూసుకుంటూ ఉంటాడు ఇలా చూసుకుంటూ ఉండేటప్పుడు అదే టైంలో ఒక వ్యక్తి దగ్గర దొరుకుతుంది సింబల్ ఇలా దొరికిన వెంటనే ఈ ఒక్క వ్యక్తేనా అని చెప్పి సరే అని చెప్పి పక్కకి వెళ్తారు కానీ అలా దొరుకుతూ ఉన్న తర్వాత నలుగురు వ్యక్తులు ఉంటారు అయితే పార్క్ంగ జస్ట్ నలుగురు వ్యక్తులతో జైలుని సాసించాడా నాకు తెలిసి ఇంకా ఉండుంటారు అని చెప్పి పార్క్కి ఉంటారు అని చెప్పి అంటాడు చంగు ఇలా పాక్ అన్న తర్వాత నువ్వెవరితో మాట్లాడుతున్నావా తెలుసా అని అంటే వార్డెన్తో జస్ట్ ఒక కనెక్షన్స్ ఉన్న బార్డెన్తో అని చెప్పి అక్కడి నుంచి చెంగు వెళ్ళిపోతాడు మరోవైపు మీహుకి ఒక కాల్ వస్తుంది అయితే ఈ కాల్ వచ్చిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే ఇలా అయిన తర్వాత తను ఎవరికైతే బ్లడ్ శాంపుల్స్ ఇచ్చిందో ఆ బ్లడ్ శాంపుల్ ఇచ్చింది ఎవరికో కాదు యంగ్కి అయితే యంగ్కి ఇచ్చిన తర్వాత యంగ్ తనకి కాల్ చేస్తుంది ఈ బ్లడ్లో చాలా ఎక్కువగా రేడియేషన్ ఉంది నార్మల్గా కన్నా ఎక్కువగా అయితే ఇంత రేడియేషన్ ఉన్నందుకు కారణం అయితే లుకేమియా ఉండవచ్చు వాళ్ళు ఏదో రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యారు అందుకే వీళ్ళకి లుకేమియా ఉంది అని అనుకుంటున్నాను కానీ ఇంకా ఫర్దర్ టెస్ట్లు ఖచ్చితంగా కన్ఫామ్ చేసుకోవాలి అని చెప్పి యంగ్ అంటుంది కానీ యంగ్ని ఫాలో చేసుకుంటూ కొంతమంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఇలా ఉన్న తర్వాత మరోవైపు నో పార్క్ అదే పాక్చంగి ఒక రూమ్ లీడర్ ఉన్నాడు కదా తను వచ్చి ఒక విషయం చెప్తాడు అయితే ఎక్కడికైతే మోడల్ ఇన్మేట్స్ అందరూ వెళ్తున్నారో వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ అన్నీ కావాలి అని చెప్పి మీ చెప్తుంది కదా ఆ బ్లడ్ శాంపుల్స్ గురించి మెల్లమెల్లగా కొంతమందిని తీసుకొని రమ్మని చెప్పి మీ అంటుంది అయితే ఇలా అన్న తర్వాత సరే అని చెప్పి నో మార్ నో పార్క్ అంటాడు ఇలా అన్న తర్వాత ఇది సీక్రెట్ మెల్లగా తీసుకురండి ఎవరికి కనిపించకూడదు అని చెప్పి మీ హూ అంటుంది మరోవైపు హంజయ్యి తన భార్య ఫొటోస్ అయిన యంగ్ ఫొటోస్ చూసుకుంటూ ఎక్కడున్నావు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పుకుంటూ బాధపడుకుంటూ ఉంటాడు ఇలా బాధపడుకుంటూ ఉన్న తర్వాత తను ఎలాగైనా నా దగ్గరికి తీసుకెళ్చుకోవాలి అని చెప్పి హంజయో అనుకుంటాడు మరోవైపు మేయర్ జాయిన్ ప్రతి ఒక్కరూ అడుగుతారు మీ వైఫ్ డ్రగ్స్ తీసుకుందంట కదా మీ సమాధానం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుతారు ఆ కానీ నార్మల్గా ఏమీ సమాధానం చెప్పకుండా వచ్చేస్తాడు మేయర్ చాయ్ ఇలా వచ్చిన తర్వాత అప్పుడు హ్యుంజోహి అంటుంది నువ్వు ఏమనుకుంటున్నావు అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అని చెప్పి మేయర్ చాయ్ అంటాడు అయితే మేయర్ చాయ్ కొన్ని గుర్తొస్తాయి ఏంటి అంటే ఎలాగైతే తను పాక్చంగుకి డ్రగ్స్ ఇచ్చి తనుకి యాక్సిడెంట్ అయ్యేలాగా చేశాడో ఎగ్జాక్ట్ అదే పద్ధతిలో ఇప్పుడు హున్ కూడా యాక్సిడెంట్ అయింది సో దీంతో మేయర్ చాయ్కి అర్థమవుతుంది పాక్షంగు మరియు బిగ్ మాస్ ఇద్దరూ కలిసి నన్ను ట్రాప్ చేద్దామని అనుకున్నారు సో నా ప్లాన్ అలాగే నా క్యారెక్టర్ ఏంటో వాళ్ళకు తెలిసిపోయింది అన్నమాట సో ఇప్పుడు నేను కూడా వాళ్ళ పైన అటాక్ చేయాలి అని చెప్పి మేయర్ చాయ్ అనుకుంటాడు మరోవైపు గప్ అదే ఇంతకు ముందు వార్డెన్ ఉన్నాడు కదా తను తిరిగి జైలుకి వస్తాడు మనీ లాండ్రింగ్ కేసు అండ్ ఎక్స్ట్రాషన్ కేసులో ఇలా వచ్చిన తర్వాత కొత్త వార్డెన్ అంటే తను ఒక అప్పటి అసిస్టెంట్ని కొడతాడు కొట్టిన తర్వాత తనకు కో చాలా కోపం వచ్చి కొత్త వార్డెన్ ఏం చేస్తాడంటే తనను చాలా ఎక్కువగా కొడతాడు ఇలా కొట్టిన తర్వాత మరోవైపు కొత్తగా ఎవరైతే బిగ్ బాస్ యొక్క గ్యాంగ్ మెంబర్స్ అన్నారో వాళ్ళందరినీ కూడా కొట్టి ఒక దగ్గరికి తీసుకొని వస్తాడు వార్డెన్ ఇలా తీసుకొని వచ్చిన తర్వాత పాకింగ్ కూడా తీసుకొని వచ్చి చూసావా వీళ్ళందరినీ చంపేస్తాను ఒకవేళ నువ్వు నిజంగా ఎవరో బిగ్ మౌస్ చెప్పకపోతే అని చెప్పి వార్డెన్ అంటాడు ఇలా అన్న తర్వాత దానికి కారణంగా పాక్యం ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడు పాక్యోన్కి నాకు అస్సలు తెలీదు అని చెప్పి పాక్యోన్ ఎంత మొత్తుకున్నా కూడా ఏమీ అనకుండా వార్డెన్ మాత్రం టార్చర్ చేస్తూనే ఉంటాడు అప్పుడే పాక్చంగు వచ్చి వాళ్ళందరినీ విడిపిస్తాడు విడిపించిన తర్వాత అయితే అది గ్యాంగ్స్టర్ చైర్మన్ ఉన్నాడు కదా తను నాకు ఒకటి తెలుసా ఎవరైనా సరే బిట్రే చేసే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు ఈ వ్యక్తి దరితుడే కానీ ఆ వ్యక్తికి నువ్వు అసిస్టెంట్ తనని కూడా నువ్వు మోసం చేశావు కాబట్టి నేను చంపడం తప్ప ఇంకేమీ చేయలేమని అని చెప్పి అక్కడ నుంచి వస్తాడు అయితే పాక్యోన్ ని తీసుకెళ్ళి మీహుకి చూపిస్తాడు అయితే మిహు తనకి డ్రెస్సింగ్ చేస్తుంది నన్ను క్షమించండి అని చెప్పి పాక్యోన్ అంటాడు వీళ్ళిద్దరితో అయినప్పటికీ కూడా ఏమీ అనకుండా పాక్చంగు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకవేళ నువ్వు నా టీంలోకి రావాలి అని అనుకుంటే నా హెల్ప్ కావాలనుకుంటే నేను ఎక్కడుంటానో తెలుసు కదా లేదంటే మీరు సీసీ కెమెరాలో చూసిన దానికి ఇక్కడ జరుగుతుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి పాక్యూన్తో అంటాడు పాక్చంగు ఇలా అన్న తర్వాత పాక్యున్ వెళ్ళిన తర్వాత తనని చాలా ఎక్కువగా కొడతారు తన రూమ్మేట్స్ మరోవైపు రాత్రి హ్యుంజేహి తన హెడ్నర్స్ని పిలిచి నేను ఎలాగైనా సరే సీక్రెట్ ల్యాబ్కి వెళ్ళాలి అని చెప్తే సీక్రెట్ ల్యాబ్ మీరు ఎప్పుడు రాలేదు కదా మేడం అని అంటే నేను రాకూడదా అని చెప్పి గట్టిగా అంటుంది ఇలా అన్న తర్వాత హెడ్ నర్స్ మరియు కుంజీ ఇద్దరూ కలిసి ఆ సీక్రెట్ ల్యాబ్కి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత ఆ సీక్రెట్ ల్యాబ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే తను చాలా షాకింగ్గా ఉంటుంది అసలు అక్కడ ఏం చూసిందో మనకు తెలియదు కానీ తను మాత్రం చాలా షాకింగ్గా ఉంటుంది అయితే అదే టైంలో మేయర్ చాయ్ వస్తాడు వచ్చిన తర్వాత ఎక్కడ ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు అడిగితే తను ఇప్పుడే హెడ్ నర్స్తో బయటికి వెళ్ళింది అని చెప్పి అక్కడ ఉన్న నర్స్ చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత హ్యుంజేయి అంటుంది మనం వెంటనే ఇంటికి వెళ్దాం చాయ్ అని అన్న తర్వాత సరే మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి మేయర్ చాయ్ తనని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇలా వెళ్ళేటప్పుడు నీకొకటి తెలుసా నాకు తెలుసు సీక్రెట్ ల్యాబ్లో చాలా ఎక్కువ ఘోరాలు జరుగుతున్నాయని కానీ కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అసలు అంత ఘోరంగా ఎలా ఉంటారు అని చెప్పి హ్యూజ్ అంటుంది ఇలా అన్న తర్వాత అదే టైంలో కొత్త వార్డెన్కి ఒక విషయం తెలుస్తుంది ఏంటి అంటే తనని అసలు వార్డెన్గా చేయట్లేదు అని చెప్పి తెలుస్తుంది దీంతో తను మేయర్ చాయ్కి కాల్ చేసి మీకు ఒకటి చెప్పాలి పాక్చంగోని మరియు మీహోని నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను మీకు ఏమీ ప్రాబ్లం లేకుండా అని చెప్పి అంటాడు అయితే నేను రిజల్ట్స్ డెలివరీ చేస్తాను సో నన్నే వార్డెన్గా ఉంచుతాడు మేయర్ చాయ్ అని చెప్పి తను అంటాడు ఇలా అన్న తర్వాత ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇలాంటి సింబల్ ఎక్కడున్నా సరే ఒక్కసారి నాకు వచ్చి చెప్పండి లేదంటే పాక్షంగుకి చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత వాళ్ళ సెంటెన్స్ని రెడ్యూస్ చేస్తాను అలాగే వాళ్ళకు జైల్లో వాళ్ళకు నచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పి కొత్త వార్డెన్ అనౌన్స్ చేస్తాడు ఇలా అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇన్మేట్స్ ప్రతి ఒక్కరి మీద అనుమానించడం మొదలు పెడతారు అయితే ఈ విషయాన్ని చూసిన వెంటనే పాక్చంగు మేయర్ చాయ్కి కాల్ చేస్తాడు అయితే కాల్ మేయర్ చాయ్ ఎత్తాడు అస్సలుగా ఎత్తకపోగా మరోవైపు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక జైల్లో మొత్తం కేయాస్ ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉంటారు ఆ సింబల్ దొరికితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇలా ఉన్న తర్వాత మరోవైపు మీ బ్లడ్ శాంపుల్స్ గురించి ట్రై చేసుకుంటూ ఉంటుంది మరోవైపు పాక్యుణ్ణి కొట్టడానికి మళ్ళీ వస్తారు అయితే పాక్యుణ్ణి కొట్టుకుంటూ ఉండేది మొత్తం పాక్చంగు చూస్తాడు ఇలా చూసిన తర్వాత నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వార్డెన్ రూమ్కి రాకూడదు నీకు తెలుసా అని చెప్పి వార్డెన్ అంటాడు పాక్చెంగుకి ఫైటింగ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు పాక్చంగు సరే అని చెప్పి ఇలా వెళ్ళేటప్పుడు అయితే తను పాక్ ముందటి నుంచి వెళ్తాడు అయితే ఈసారి నేను అస్సలు నీ దగ్గరికి రాను నీకు ఒకవేళ హెల్ప్ కావాలంటే నువ్వే నా దగ్గరికి రా అప్పటి వరకు అస్సలు నిన్ను ముట్టుకోను నువ్వు చనిపోయినా పర్లేదు అని చెప్పి పాక్చింగు తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు అంజోహు యంగ్ని చూసుకుంటూ తనని ఫాలో చేసుకుంటూ ఉంటాడు అయితే యంగ్ మరియు మీ ఇద్దరూ కలిసి తన గెస్ట్ హౌస్కి వెళ్తారు ఇలా వెస్ట్ గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి కొంచెం మాట్లాడుకొని రీసార్జ్ గురించి ఇంకా కొంచెం టైం కావాలి అసలు రేడియేషన్ ఏం చేస్తుంది అసలు వీళ్ళందరూ మోడల్ ఇన్వేట్స్ ఎందుకు ఇలా అవుతున్నారు అని చెప్పి మనం తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటారు అయితే మోడల్ ఇన్వేట్స్ని ఫాలో అవ్వుకుంటూ క్విక్ వాంగ్ మరియు కిమ్స్ ఉంటే ఇద్దరు ఫాలో చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఫాలో చేసేటప్పుడు ఆ బస్ని మిస్ అయిపోతారు మరోవైపు మోడల్ ఇన్మేట్స్ ఒక టన్నల్ లాంటి దానికి వెళ్ళిపోతారు ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరోవైపు మేయర్ చాయ్ తుగా అయితే ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాడు ఆ ప్లేస్ యంగ్ ఉన్న ఇంటికి మరోవైపు అదే టైంలో ఆల్రెడీ అన్ చేయి ఫాలో అయ్యాడు కాబట్టి యంగ్ దగ్గర చూసిన వెంటనే ఎంగ్ భయపడుకుంటూ ఉంటుంది ఇలా భయపడుకుంటూ ఉన్న తర్వాత నా దగ్గరికి రాకు నా దగ్గరికి అస్సలు రాకు నువ్వు అని చెప్పి యంగ్ అంటుంది ఇలా అన్న తర్వాత నన్నే చంపేస్తావా కత్తి చూపిస్తున్నావు నేనంటే అసలు ఇష్టం లేదా ప్రేమ లేదా నువ్వు అంటే నాకు ఎంత ప్రేమనో తెలుసా అని చెప్పి అంచు అంటాడు ఇలా అన్నాక నువ్వు నా దగ్గరికి వస్తే నన్ను నేను చంపేసుకుంటాను అంటే నాతో ఉండడం కన్నా నువ్వు చచ్చిపోవడం ఇష్టం అనుకుంటున్నావా యంగ్ అని చెప్పి తనని పొడి చేస్తాడు ఇలా పొడి చేసిన తర్వాత తను కూడా ఏడ్చుకుంటూ ఉంటాడు మరోవైపు మీకు ఆ సైకో ఉన్నాడు కదా తనకి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరి దగ్గర బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడే పాక్ వస్తాడు పాక్చంగు దగ్గరికి ఇలా వచ్చిన తర్వాత యూన్తో మాట్లాడుతూ పాక్చంగు అంటాడు నేను మిమ్మల్ని బిట్రే చేయలేదు నిజం చెప్పాలంటే ఇది ఒక ట్రాప్ ఆర్ చాయిని ట్రాప్ చేయడానికి మాత్రమే చేశాను ఒకవేళ నీకు నా దగ్గర నుంచి హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నన్ను బిగ్ మౌస్కి కలవనియండి అని అంటే అదే టైంలో జెర్రీ అంటాడు అసలు కలిస్తే ఏమీ రాదు పాక్చంగు నీకు అని చెప్పి జెర్రీ అంటాడు మరోవైపు ఇప్పుడు హ్యూన్ చీహి చాలా ఎక్కువగా స్టైలిష్గా అలాగే రూత్లెస్గా తయారయ్యి ఒక పార్టీకి వెళ్తూ ఉంటుంది ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత మరోవైపు పార్టీలో చాలా హ్యాపీగా ఉంటారు ఆ టైంలో చైర్మన్ కాంగ్ వాళ్ళందరినీ కలవడానికి వస్తున్నాడు కాబట్టి మరోవైపు మేయర్ చాయ్ యంగ్ని కలవడానికి వెళ్తాడు అక్కడ యంగ్ బాడీని చూసి నువ్వు ఫస్ట్ డాక్టర్ హ్యాండ్ని బయటికి తీసుకెళ్ళు అని చెప్పి తీసుకొని వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత అదే టైంలో ఆ బాడీని మొత్తాన్ని ఎవిడెన్స్ గురించి చూసుకుంటూ ఉంటాడు మేయర్ చాయ్ యంగ్ బాడీలో తర్వాత మరోవైపు పాక్చంగు ఇంకొక వైపు బిగ్ మౌస్ గురించి వెయిట్ చేసుకుంటూ ఉంటాడు ఇలా వెయిట్ చేసుకుంటూ ఉండేటప్పుడు అదే టైంలో వాటెన్ పాక్చంగుని మరియు మిహుని చంపడానికి ఒక ప్లాన్ వేస్తాడు ఇలా ప్లాన్ వేసినందుకు అక్కడ జైల్లో చిన్నగా జైలు బ్రేక్ అయినట్టు నటించడానికి ఒక ప్లాన్ వేస్తారు అలాగే జైలు జైల్లో ఒక వ్యక్తికి గన్నిచ్చి తనని చంపేసే పాక్చంగుని మరియు మిహుని నేను సీసీ కెమెరాస్ని కూడా డియాక్టివేట్ చేశాను కాబట్టి నువ్వు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అంటాడు వార్డెన్ ఇలా అన్నాక వాళ్ళిద్దరిని చంపడానికి ట్రై చేస్తారు కరెంట్ కూడా పోతుంది మరోవైపు సీక్రెట్ రూమ్లో పాక్ చెంగి ఉంటాడు అయితే కరెంట్ వెళ్ళిపోయిన తర్వాత తను లైటర్ ఆన్ చేస్తాడు ఆ లైటర్ వెళ్తులో మనకి నో పార్క్ని చూపిస్తాడు నో పార్కే బిగ్ మౌసా కాదా ఇది తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్